చెక్కపేట నియోజకవర్గం నాలుగు మండలాల్లోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ స్థాపించి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చెక్కపేట నియోజకవర్గ కేంద్రంలో కొత్తపల్లి సంజీవరావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిల్లంపూడి గండేపల్లి కుక్కవరం చెక్కపేటలో బాబు జగజీవనరావు గ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగంపేట ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు పివి కుమార్ చిన్నారి, ఈ కొత్తపల్లి లక్ష్మి, వివేక్ బి బుజ్జి, వెంకటరత్నం, చిట్టబాబు, కుక్కల శ్రీను, శ్రీమంతులు అప్పారావు జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ జగంపేట నియోజకవర్గ ప్రెసిడెంట్గా నా పేరు దొలపల్లి రావణ మాదిగ. ఈరోజు ఎంఆర్పీఎస్ ఆది ఉత్సవం, అలాగే ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణకి ఈరోజు ఎంఆర్పీఎస్ స్టార్ట్ చేసి 27 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటంలో ఈరోజు మాకు అన్న కృష్ణన్న మాదిగ యావత భారతదేశంలోని కూడా మా రాష్ట్రం అంతా కలిపి కృష్ణాన్ని ఇచ్చిన పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అందరూ కలిపి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ జరిపిస్తున్నామండి. అదేవిధంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ఎడ్డకోట ఎస్సీపేట మాదిగపేటలో మేము జెండా ఆవిష్కరణ జరిపిస్తున్నాం. అది ఈరోజు మా అన్న కొత్తపల్లి సంజీవ్ అన్న ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈయన సీనియర్ నాయకుడు. ఈరోజు మేము అన్న మాకు ఇచ్చిన పిలుపు మేరకు, అన్న మీరు సీనియర్ నాయకులు ఉన్నారు, పలానా దగ్గర మీరు మనలో ఉన్నప్పుడు మేము నియోజకవర్గంలో అన్న తిరుగుతుండగా అన్న దగ్గర కలిసినప్పుడు తమ్ముడు నేను ఉన్నాను వస్తానని మాకు ఇచ్చి ఈరోజు ఇంత ఘనంగా జెండా ఆవిష్కరణ, అలాగే మందకృష్ణన్న యావత మాకు మందకృష్ణన్న పుట్టినరోజు వేడుక జరుగుతాం కూడా మాకు శుభాకాంక్షలు మేము తెలియజేస్తామండి కృష్ణన్న గారికి. అలాగే ఇక్కడ వచ్చిన మహిళా సోదరులు, ఎంఆర్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, అలాగే స్థానిక మండల అధ్యక్షులు కోసుమని రవికుమారి, అలాగే పల్పాటి నాగేశ్వరరావు గారు, అలాగే కృష్ణాపురావు గారు, అలాగే మన అంబేద్కర్ వారసులైన కుక్కల శ్రీను గారు, మేమందరం కలిపి ఈరోజు మేమందరం కలిపి గ్రామాలు తిరిగి ఈరోజు మేము కిల్లంపూడు మండలంలో, కిల్లంపూడులో, సుంగరేపాలెంలో కూడా జెండా వందనం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ గండేపల్లి కూడా వెళ్ళి జెండా కార్యక్రమం జరిపిస్తున్నామండి. మేము జెండా జాతి జగ్గంపేట ఎడ్డకోటల్లో ఇంత ఘనంగా జరుగుతూ ఈరోజు మేమంతా సంధిస్తున్నాం. మేము ఏబిసిడి వర్గీకరణ జరగాలని 27 సంవత్సరాలు పాటించి పోరాటంలో మా అన్న ఇచ్చిన ఏ పిలుపుని కూడా మేము చూసా తప్పకుండా పోరాడుతూ ఆ పిలుపుని మేము సాధిస్తూ ముందుకు సాగిస్తూ ఆ పిలుపు విషయంలో మేము ఏ కార్యక్రమాలైనా ముందుకు సాగిస్తున్నామని ఎడ్డకోటల్లో ఈరోజు కూడా రేపు ఏబిసిడి వర్గీకరణకి అనుకూలంగా ఉండాలని మేము మాట్లాడుతూ మేము ప్రతి గ్రామాలను ఖండిస్తూ ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. అలాగనే ఈరోజు ఇంత ఘనంగా జరిపినందుకు మీడియా సోదరులందరికీ కూడా నా ఉద్యోగ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.